బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి రేపు వచ్చేసి అట్లతది కదండి. సో అట్లతది స్పెషల్ అండ్ ఓల్డ్ రెసిపీ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నాను. 1 కప్ బియ్యము ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. 1 కప్పు పాలు అండ్ బెల్లము. మనని బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ బదులు ఈ పాలను అనేది యాడ్ చేస్తూ లూజుగా అనేది గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ దాకా వాటర్ అయితే యూజ్ చేయాలా. నేను 3 కప్స్ వాటర్ 1 కప్పు మిల్క్ తీసుకున్నాను కదా, 3 కప్స్ వాటర్ యాడ్ చేసేసి పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసి మనం రెడీ చేసుకున్న పిండిని ఇలా లూజుగా అయితే చేసుకోవాలండి. థిక్గా చేస్తే వాటర్లో ఏం కానీ వెంటనే గట్టిపడుతుందన్నమాట. ఉండలేం రాకూడదు మనకి ఈ రెసిపీ వచ్చేసి. ఉండలేం రాకుండా మంచిగా నీట్గా రావాలంటే అలా లూజుగా చేసుకొని వాటర్లో వేసుకొని ఆ పిండి వేసిన దగ్గర నుంచి మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ఎక్కడ అనేది ఆపకూడదు. మా మిగిలిన పాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం 3 కప్స్ వాటరు 1 కప్పు మిల్క్ అయితే యాడ్ చేశాను అండ్ 1/4 కప్పు వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. మేము ఎక్కువ స్వీట్ తినము, సో అందుకనేసి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు 1 కప్పు 1.5 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. అప్పుడు బాగా స్వీట్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి బెల్లం కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది అనమాట. అండ్ ఫ్లేవర్ కోసం ఇలాచీ అనమాట, కొంచెం ఇలాచీ అనేది వేసాను. ఇదంతా దగ్గరగా అయ్యి ఇలా ఒక ఉడుకొచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం మనకి రెడీ అవ్వడానికి 5 to 10 మినిట్స్ పడుతుంది అనమాట. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇది ఈ రెసిపీ వచ్చేసి అట్ల తద్ది వెరీ వెరీ స్పెషల్ అనమాట. మనం దోశలోకి తినాలి. దోశ అంటే దోశలాగా కూడా వేసుకోకూడదు, అట్టుల్లాగా వేసుకోవాలి. అట్టుల్లాగా వేసుకొని దీంట్లో ఒక నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. నూనె బదులు నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరండి. సో మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మన ఓల్డ్ రెసిపీ అండి, అమ్మమ్మ నానమ్మల కాలం నాటి కాలంలో దోశలకి చట్నీ అంటే ఇదే అనమాట. పల్లి చట్నీ, టమాటో చట్నీ ఇలాంటి చట్నీ సేమ్ యూజ్ చేయన అనమాట, కొబ్బరి చట్నీ కానీ. ఇలా దోశల్లోకి అట్ల తద్ది రోజు కంపల్సరీ చేసుకునే చట్నీ వచ్చేసి నేను చూపించాను కదా. సో ఇదనమాట, దీని పేరు అయితే నాకు తెలీదు. మీకు ఎవరికైనా పేరు తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.